మోడీ సర్కార్ కేంద్ర కేబినెట్ విస్తరణలో ఈసారి భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే మోడీ సర్కార్ కొంతమంది కీలక మంత్రులకి పనితీరు సరిగా లేని కారణంగా ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తుంది. అలాగే కొందరి మంత్రి పదవుల్లో కూడా మార్పులు చేస్తారనే సమాచారం వినిపిస్తుంది. అలాగే మరో 8 మందికి కొత్తగా మంత్రి పదవులు వరిస్తాయని కూడా తెలుస్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణ మొత్తం మోడీ, అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా కొందరి పదవులు పోతాయని సంకేతాలు అందడంతో ఇప్పటికే ఉమా భారతి, రాజ్ ప్రతాప్, సంజీవ్ బాల్యన్, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేశారు. మరోవైపు వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కి పదవి గణం ఉండగా నిర్మలా సీతారామన్ ని తప్పించి ఆమెకి బీజేపీలో కీలక పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక గజపతి రాజుకు కూడా స్థానచలనం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైజాగ్ ఎంపీ హరిబా బుకి కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ పదవుల పందారంలో తెలుగు రాష్ట్రాల నుంచి నిర్మలా సీతారామన్ ని తప్పిస్తే హరిబాబుకి పదవి ఇవ్వడం, అశోక్ వేరే పదవిలో స్థానచలనం చేస్తున్నారు. మరోవైపు టీడీపీలో మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోడీ కేబినెట్ విస్తరణ కొందరికి మోదమైతే మరికొందరికి ఖేదం మిగిల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.